సెలబ్రేషన్స్ లాంటివి ప్లాన్ చేశారనమాట. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ నేను ఫస్ట్ ధనరాజ్కి థ్యాంక్స్ చెప్తున్నాను, అండ్ ఆ తర్వాత ఛానల్ మేనేజర్ ప్రశాంత్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. సో అండ్ మీకు మీ ఛానల్ టీం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో జేవీటీవీ ప్రేక్షకులు చూడండి, సో నా బర్త్డే సెలబ్రేషన్స్ ఈరోజు ఈ స్టూడియోలో జరుపుకుంటున్నాను అనమాట. సో జేవీటీవీ టీంతో జరుపుకుంటున్నాను ఈరోజు. థ్యాంక్ యూ అవకాశం మాకు ఇచ్చినందుకు, మా టీంతో మీ యొక్క బర్త్డే సెలబ్రేషన్ ఈ ఇయర్ ఇలా ప్లాన్ చేసాము. తప్పకుండా అయితే కేక్ కట్ చేద్దాం. యా షూర్. జేబీటీవీ స్టూడియోలో హీరో శ్రీషిత్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ అయ్యాయి. అయితే ఇప్పుడు మనతో ఆయన ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. శ్రీషిత్ గారు, ఈరోజు మీ బర్త్డే, ఆ బర్త్డే అంటే ఏంటన్నా చెప్పండి. బర్త్డే అంటే తెలుగులో చెప్పాలి అంటే పుట్టినరోజు అంటారు. సో ఈరోజు నేను పుట్టినరోజు అంటే మీరు పుట్టారు అందేనా, కాబట్టి ఈరోజే పుట్టారు కాబట్టి మేము ఈరోజే పుట్టారు అనుకుంటాం. ఇప్పటి వరకు చాలా చాలా చెప్తూ వచ్చారు, అవన్నీ పక్కన పెట్టి మా స్టూడియోలో ఈరోజు మీ బర్త్డే సెలబ్రేషన్ అయినాయి కాబట్టి అసలు మీ యొక్క బ్యాక్గ్రౌండ్ కానీ, మీరు అసలు ఎలా వచ్చారు, మీరు ఎక్కడ చదువుకున్నారు, మీ సొంత ఊరేంటి, ఇవన్నీ నిజాలు మాట్లాడుకుందాం కొద్దిసేపు. ఓకేనా? సో అంటే నాది నేటివ్ ప్లేస్ వచ్చేసి జనగాం. సో నేను జనగాంలో ఎప్పుడు కూడా ఉండలేదు. అక్కడ మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఉంటారు, నానమ్మ తాతయ్య వాళ్ళది కూడా అక్కడే అనమాట. సో మా పేరెంట్స్ ఉన్నారు జనగాంలో. సో నేను పుట్టిన తర్వాత వరంగల్ వచ్చేసామన్నమాట. నా పుట్టిన స్థలం వచ్చేసి జనగాం, కాకపోతే ఇక నేను పెరిగిందంతా కూడా వరంగల్ అనమాట. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఒకసారి. 1 సెప్టెంబర్. సో ఇయర్ మాత్రమే నేను చెప్పాను, మీరే తెలుసుకోండి. ఎందుకు అంతే, నేను అంటే సోషల్ మీడియా ముందు నేను నా ఏజ్ రివీల్ చేయను. సో ఇది అనమాట. అంటే హీరోలు రివ్యూ చేయరు, మీరు కూడా హీరో కాదు. మీరు తెలుసుకోండి, మీరు మీ టాలెంట్ ఉపయోగించి మీరు నా డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ తెలుసుకోండి, నో ప్రాబ్లం. కానీ నేను మాత్రం డైరెక్ట్గా నా ఏజ్ చెప్పాను. సరే, ఓకే. స్కూల్ మీరు నేను స్కూలింగ్ వచ్చేసి నాదంతా ఫస్ట్ మరిపేడ బంగ్లా అని తొరూరు దగ్గర ఉంటుంది. సో మరిపేడలో ప్రజ్ఞ హై స్కూల్. సో అక్కడ నేను అప్ టు 9th క్లాస్ వరకు చదివాను. ఆ తర్వాత వరంగల్ వచ్చేసాం. వరంగల్లో ఎస్ఆర్ నేషనల్ హై స్కూల్ అనమాట. సో అందులో ఎస్ఎస్సీ చేశాను. ఓకే. సో ఆ తర్వాత నాకు ఎస్ఎస్సీలో మంచి మార్క్స్ వచ్చాయన్నమాట. సో వాళ్ళే ఎస్ఆర్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు స్పాన్సర్ చేశారు. ఎన్ని మార్క్స్ వచ్చాయని గుర్తుందా మీకు? సో నాకు 88% వచ్చిందన్నమాట అప్పట్లో. యా, సో 88% వచ్చింది. అండ్ నేను స్కూల్ టాపర్ అనమాట అప్పుడు. స్కూల్ టాపర్ని. సో అప్పుడు ఇక వాళ్ళు నన్ను ఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు స్పాన్సర్ చేశారు. ఎంతమంది టాపర్స్ ఉన్నారు అంటే, నేను నాకు 88 పాయింట్ సంథింగ్ వచ్చింది. 88 పాయింట్స్. మీకన్నా హయ్యర్ ఇంకెవరైనా ఉన్నారా? లేదు. మీరే హయ్యర్? యా. సో అంటే సెకండ్ టాపర్ వచ్చేసి మా ఫ్రెండ్ ఉంటాడు రాజేష్ అని. సో అతను కూడా జస్ట్ ఒక పాయింట్స్లో డిఫరెన్స్ ఉంటుంది అంతే. సో 87 వచ్చింది. స్కూల్ డేస్లో మీకు బాగా సపోర్ట్ చేసిన టీచర్ పేరు ఎవరన్నా ఒకసారి? యా చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. నేను ఎస్ఆర్ నేషనల్ హై స్కూల్లో చేసినప్పుడు రమేష్ గారు అని ఉండేది మా సార్. సో ఆ సార్ చాలా బాగా హెల్ప్ చేశాడనమాట. అంటే ఏంటి అంటే, ఇవి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి దానిలో ట్యూటర్స్ ఉంటారనమాట. సో హీస్ లైక్ ఎ ట్యూటర్ అనమాట, రమేష్ సార్ అని. సో అంటే సబ్జెక్ట్ కూడా చెప్పేవారు. సో అట్లా చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళనమాట స్టూడెంట్స్ని. మీరు వర్క్స్ అవి చేయకపోతే కొట్టడం అట్లా ఏమన్నా? యా అంటే నేను మీ అంటే ఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ అంటే అందరికీ తెలుసు,
అంటే దానిలో డైలీ అసైన్మెంట్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో డైలీ కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు, కొన్ని టాపిక్స్ ఇస్తారు. సో ఆ టాపిక్స్ మనం ప్రిపేర్ అయ్యి రావాలి. సో నెక్స్ట్ డే ప్రిపేర్ అయ్యి రాలేదు అనుకోండి, సో డెఫినెట్ గా పనిష్మెంట్ అనేది ఇస్తారు. నేను డైలీ ఏం పనిష్మెంట్ తీసుకోను, కాకపోతే అంటే నేను మంచి క్లేవర్ స్టూడెంట్ అనమాట. సో అంటే పనిష్మెంట్స్ చాలా తక్కువ అనమాట. ఫస్ట్ బెంచ్ కూర్చున్నారా బ్యాక్ బెంచ్? లేదు, నేను ఎక్కువ థర్డ్ బెంచ్ అలా కూర్చోవాలి, సెకండ్ డే థర్డ్ బెంచెస్ లో కూర్చున్నా. అప్పుడు ఎస్ఎస్సీలో గ్యాంగ్స్ ఏం మెయింటైన్ చేసేవాడిని కాదు. నాకు ఎస్ఎస్సీలో బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు ఇద్దరు. సో ఫస్ట్ ఫ్రెండ్ వచ్చేసి రాజేష్ అని, అతను యుఎస్ఏలో ఉన్నాడు ఇప్పుడు, యుఎస్ఏలో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. అండ్ ఇంకొక అతను శ్రీకాంత్ అని, హాసన్పర్తిలో ఉంటాడు. సో అతను కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, హైదరాబాద్లో జాబ్ చేస్తాడు. సో వీళ్ళిద్దరూ నేను ముగ్గురు ఎక్కువ తిరిగేవాళ్ళం అనమాట మూవీస్కి వెళ్ళినా. సో రాజేష్కి బైక్ ఉండే అనమాట అప్పుడు. సో బైక్ మీదే వెళ్ళేవాళ్ళం. బంక్ ఏం చేయము, కాకపోతే మూవీ ప్లాన్ చేస్తే మాత్రం సండే ప్లాన్ చేసుకుంటాం. సండే మీట్ అయ్యి వెళ్తాం అనమాట మూవీకి. సో అట్లా సండే సండే కలుస్తూ ఉంటాం అనమాట. అట్లా మూవీకి అనే కాదు, అట్లా ఫ్రెండ్స్ పార్టీస్ ఉంటాయి కదా బాక్స్కి. అట్లా వరంగల్లో జూ పార్క్ ఒకటి ఉంటుంది, సో ఫేమస్ అనమాట వరంగల్లో జూ పార్క్. సో జూ పార్క్ వెళ్ళేవాళ్ళం. సో అట్లా పిక్నిక్ లాగా టైం స్పెండ్ చేసేవాళ్ళం. యా అట్లా. మీరు అంటే వాళ్ళు స్కూల్ టైంలోనా కాలేజ్ టైం కూడా వాళ్ళు ఉన్నారా? అంటే మేమందరము ముందే డిసైడ్ అయిపోయాం అనమాట ఎస్ఎస్సి తర్వాత. అందరం ఇదే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయాం అందరం. సో అలా నేను, రాజేష్, శ్రీకాంత్, అంటే యాక్చువల్గా శ్రీకాంత్ మన ఐఐటి కోచింగ్ అని ఉంటుంది, సో దానిలో జాయిన్ అయ్యాను అనమాట. సో అంటే జస్ట్ అపోజిట్ ఉంటాయి బిల్డింగ్స్ అంతే. సో బయట కలుస్తుంటాం. సో అట్లా అనమాట. సో అందరం ఒకే ఎస్ఆర్ ఇన్స్టిట్యూట్లోనే జాయిన్ అయ్యాం అనమాట. సో ఎస్ఆర్ అంటే వరంగల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ అనమాట ఎస్ఆర్. సో అందులో జాయిన్ అయిపోయాము. సో ఇంటర్మీడియట్లోకి వచ్చాక నాకు ఒక అంటే న్యూ ఫ్రెండ్ పరిచయం అయినమాట, రవికిరణ్ అని న్యూ ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. సో అతను కూడా మా గ్యాంగ్తో పాటు తిరిగేవాడు. సుమన్ అని ఇంకొక ఫ్రెండ్, హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, యాక్సెంచర్లో చేస్తాడు. సో రవికిరణ్ అతను కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, మొన్న యుఎస్ఏ నుంచి వచ్చాడు. సో అతను కూడా ఏదో కంపెనీ ఉండే, సమ్ ఏదో నేమ్ గుర్తు రావట్లే కంపెనీ, మంచి కంపెనీ అది. అతను కూడా హెచ్టీసీలో చేశాడు, అతను హెచ్టీసీ కంపెనీలో చేశాడు. ప్రజెంట్ మరి ఏ కంపెనీలో చేస్తున్నారో తెలియదు. సో రవికిరణ్, రాజేష్, నేను, శ్రీకాంత్, సో వీళ్ళం నలుగురం ఎక్కువ కలిసే వెళ్ళామన్నాడు. మూవీస్కి అయినా పార్క్స్కి వెళ్ళినా అట్లా షాపింగ్ వెళ్ళినా అందరం కలిసే వెళ్ళేవాళ్ళం. అంటే అప్పుడు ఏంటి అంటే రిచ్ పూర్ ఇట్లా ఏం డిఫరెన్స్ చూపించే వాళ్ళం కాదు మేము. జస్ట్ అప్పుడు ఎస్ఎస్సీలో సైకిలే ఉండేది నాకు, సైకిల్ మీదనే వెళ్ళేవాడిని స్కూల్కి. సైకిల్ మీద వెళ్ళేవాడిని. సింగిల్ వెళ్ళిపోయేవారా బ్రదర్ కానీ? లేదు, మా బ్రదర్ వేరే స్కూల్. ఓకే, మా బ్రదర్ వచ్చేసి నవవిజ్ఞాన భారతి అని ఉంటుంది ఒకటి స్కూల్, దానిలో చేస్తాడు. సో నేను ఎస్ఎస్సీలో ఎస్ఆర్లో చేశాను. సో నేను సైకిల్ మీద వచ్చేవాడిని స్కూల్కి. అంటే మా ఫ్రెండ్ బైక్ ఉందన్నమాట, బజాజ్ క్యాలిబర్ అనే అప్పట్లో ఉండే. సో బైక్ ఉండేది. సో ఎటన్నా బైక్ మీద వెళ్ళాల్సి వస్తే బైక్ మీద వెళ్ళేది. అండ్ ఇంకొక ముస్లిం ఫ్రెండ్ ఉండేవాడు నాకు. సో అతను దుబాయ్ నుంచి వచ్చాడు అనమాట, అంటే వాళ్ళ పేరెంట్స్ వరంగల్లో ఉంటారు. సో దుబాయ్ నుంచి వచ్చాడు అతను, దుబాయ్ నుంచి వచ్చి ఎస్ఎస్సీలో జాయిన్ అయ్యాడు. సో అతనికి యమహా RX 100 ఒకటి ఉండేది అనమాట. సో మేము మామూలుగా ఈ ఇంటర్లో ఇవి ఉంటాయి కదా ఎంసెట్ కోచింగ్ అని అవి, సో ఎంసెట్ కోచింగ్ కూడా వెళ్ళేవాడిని అనమాట. అంటే నేను ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వకముందే ఎంసెట్ కోచింగ్ జాయిన్ అయిపోయాను అనమాట. ఎందుకంటే కొంచెం యా మనకు గ్రిప్ ఎక్కువ వస్తుందని చెప్పేసి ముందే జాయిన్ అయిపోయాను అనమాట. ఎప్పుడైతే ఎస్ఎస్సి అయిపోయిందో అప్పుడే జాయిన్ అయిపోయాను. సో ఈ ముస్లిం ఫ్రెండ్ అంటే అతని పేరు ఏదో ఉంది, సంథింగ్ రియాజ్ ఏదో సంథింగ్ ఉంటుంది. సో అతను నేను ఇద్దరం యమహా RX 100 మీద వెళ్ళేవాళ్ళం అనమాట, బైక్ మీదనే వెళ్ళేవాళ్ళం. సో అతను యాక్చువల్గా ఎస్ఎస్సీ కంప్లీట్ అయిన తర్వాత ఇండియాలో లేడు, అతను మళ్ళీ బ్యాక్ టు దుబాయ్ వెళ్ళిపోయాడు. సో అంటే ఇండియా కంటే దుబాయ్ బెస్ట్ అని అనుకుంటారు వాళ్ళు, ఎక్కువ ముస్లిమ్స్ దుబాయ్ వెళ్తారు. సో బిజినెసే కానివ్వండి, జాబ్స్కే కానివ్వండి. సో అట్లా అనమాట. సో కొంతమంది ఫ్రెండ్స్ అయితే ఉన్నారు ప్రజెంట్, ఈ ఎస్ఎస్సీ ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్. సో బీటెక్లో మళ్ళీ డిఫరెంట్ అయిపోయాం కాలేజెస్, ఎందుకంటే ఎంసెట్ స్కోర్స్ డిఫరెంట్ డిఫరెంట్ వచ్చాయి. సో యాక్చువల్గా నాకు హైదరాబాద్లో వచ్చిండే నాకు సీట్, MG8లో వచ్చింది నాకు సీటు హైదరాబాద్లో. కానీ నేను హైదరాబాద్కి వెళ్ళడం ఇష్టం లేక నేను వరంగల్లో వాగ్దేవి కాలేజీలో జాయిన్ అయిపోయాను అనమాట. సో వాగ్దేవి కాలేజీలో జాయిన్ అయ్యాను. సో ఇక్కడ ఏంటంటే స్కూల్ నుంచి కూడా ఇప్పుడు బీటెక్ వరకు కామన్గా ఉన్న ఫ్రెండ్స్ ఎంతమంది ఉంటారు మీరు? బీటెక్ వరకు అంటే ఒక 10 మంది ఉంటారు. 10 మంది అయితే మీ బెస్ట్? బెస్ట్ అంటే సుమన్ అని ఉన్నాడు, సెకండ్ రవికిరణ్,
థర్డ్ రాజేష్. అంటే నేను ప్రజెంట్ ఎక్కువ ఇక్కడ ఎవరిని మీట్ అవుతానంటే సుమన్ అండ్ రవికిరణ్, వీళ్ళిద్దరినే మీట్ అవుతూ ఉంటాను. రాజేష్ అని మా ఫ్రెండ్ యుఎస్ఏలో సెటిల్ అయిపోయాడు. సో శ్రీకాంత్ అని కూడా ఉంటాడు. సో ఇక్కడనే హైదరాబాద్లో జాబ్ చేస్తాడు. సో ఇప్పుడు మీరు మీట్ అవుతున్న ఇద్దరు గురించి మీ బర్త్డే సందర్భంగా ఏమైనా చెప్పాలి అనుకుంటే అప్పుడు ఏమైనా జరిగిన సిచ్యువేషన్స్ కానీ మీ స్కూల్ కాలేజ్ అట్లా ఏమైనా ఒక రెండు విషయాలు చెప్పండి వాళ్ళ గురించి. సో అంటే యాక్చువల్గా మా ఫ్రెండ్ సర్కిల్లో ఎలా ఉంటుంది అంటే ఇయర్లీ అంటే ఇట్లా ఫ్రెండ్స్ బర్త్డేస్ వస్తాయి కదా, సో బర్త్డేస్ రోజు మాత్రం ఖచ్చితంగా అందరం మీట్ అవుతాం. ఓకే. సో మీట్ అయ్యి మనీ గ్యాదర్ చేసేసుకొని కేక్ తీసుకుంటాం. అందరూ ఎంత తీసుకుంటారు? అలా ఒక 100-150 రూపీస్ చేసేసుకొని కేక్. కాలేజెస్లో జరిగేవా లేదంటే అవుట్డోర్ వెళ్ళేటోర్? లేదు, స్కూల్ కాలేజ్లో కాదు, బయటికి వెళ్ళేవాళ్ళం, హోటల్కి వెళ్ళేవాళ్ళం. వరంగల్ లో ఒక హోటల్ ఉండేదన్నమాట, నాకు నేమ్స్ ఐడియా లేవు. వరంగల్ పోకూడదు, నేను చాలా సంవత్సరాలు అవుతుంది వరంగల్కి వెళ్ళగా. ఓకే. సో చాలా చేంజ్ అయిపోయింది వరంగల్ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత. సో సిటీ గ్రాండ్ అది ఉంటుంది, ఒకటి సిటీ గ్రాండ్ హోటల్ ఏదో ఉంటుంది. సో దాంట్లో వెళ్ళేవాళ్ళం. సో వెళ్ళి కేక్ కట్ చేసుకునే వాళ్ళం, ఆ తర్వాత ఫుడ్ తీసుకునే వాళ్ళం, లంచ్ అట్లా సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్ళం. ఓకే. సో ఏం చెప్పి చెప్పాను కదా, వీళ్ళే ఎక్కువ, నేను రాజేష్ రవికిరణ్ సుమన్ వీళ్ళ నలుగురమే ఎక్కువ వెళ్ళేది. వెళ్ళేది ఓకే. ఒక ఏదో ఒక సిచ్యువేషన్ గురించి వాళ్ళతో ఒక ఏమన్నా అంటే, అప్పుడు మనము ఇంటర్మీడియట్ కాబట్టి అప్పుడు పొద్దున మనకు ఎమోషన్స్ కష్టాలు అవన్నీ ఇంకా స్టార్ట్ కాలేదన్నమాట అప్పుడు. సో అందరూ ఫన్నీగా ఉండేవాళ్ళం, సరదాగా తిరిగేవాళ్ళం. అంటే ఇంకొక ఫ్రెండ్ కూడా ఉండే నాకు ఎస్ఎస్సిలో, ప్రవీద్ అని ఉండే, అతను బెంగళూరు ఐబిఎంలో చేస్తున్నాడు. సో అతను హైలీ టాలెంటెడ్ అనమాట. సో అతను AAAT బెంగళూరులో చేశాడు, ఎంఎస్ ఏదో ఉంటుంది ప్రోగ్రామ్. సో ఎంఎస్ ప్రోగ్రామ్ చేశాడు. ఆ ఎంఎస్ ప్రోగ్రామ్ తర్వాత మనకి ఐబిఎంలో వచ్చింది అనమాట ప్లేస్మెంట్. సో ప్రజెంట్లీ హీఈస్ వర్కింగ్ ఇన్ ఐబిఎం బెంగళూరు. సో అదే అనమాట. సో ప్రవీద్ కూడా మాకు వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో వీళ్ళందరం కలిసి వెళ్ళేవాళ్ళం ఎక్కడికి వెళ్ళినా. స్కూల్ టైంలో మీకు అంత తెలియకపోవచ్చు, కానీ కాలేజీ టైం బీటెక్ వరకు వచ్చేసరికి ఖచ్చితంగా ఏ కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. అంటే అప్పుడు మీరు లెక్చరర్స్ మీద జోక్స్ చేయటం కానీ లవ్ అట్లాంటివి ఉండే కదా ఫస్ట్ లవ్. అంటే బీటెక్ లో దాని గురించి ఒక్కటి ఏమంటే, అంటే బీటెక్ లో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది అనమాట. సో అదేంటి అంటే, బీటెక్ లో అంటే కోఎడ్యుకేషన్ ఉంటుంది. సో గర్ల్స్ ఒక సైడ్ కూర్చుంటారు, సో బాయ్స్ అంతా ఒక సైడ్. సో నేను ఎప్పుడు కూడా గర్ల్స్ ఈ రోలో కూర్చున్నాను అనుకోండి, ఇక్కడ బెంచ్ ఉంటుంది కదా సెకండ్ బెంచ్లో కూర్చునేవాళ్ళను. నా ఫిక్స్డ్ ప్లేస్ అనమాట అది. సో ఫస్ట్ ఇయర్లో ఏంటి అంటే, కొంచెం అప్పుడే కదా మనది కాలేజ్ లైఫ్, కొంచెం ఎగ్జైటింగ్గా ఉంటారు అందరూ. సో నాకు ఈవెన్ సీనియర్స్తో కూడా నేను మంచిగా మూవ్ అయ్యేవాడిని అనమాట. సో సీనియర్స్తో మూవ్ అయ్యేవాడిని. సో నేను ఎక్కువ గర్ల్స్తో మూవ్ అయ్యేవాడిని. సో అట్లా నాకు గర్ల్స్తో పరిచయాలు బాగుండేవి అనమాట. సో నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటే హారిక అని ఉండేది, ప్రియాంక అని ఉండేది, అండ్ ఉన్నారు ఇంకా నేమ్స్ గుర్తులేవు, సౌజన్య అని కొంతమంది ఉన్నారు, ఒక 4 మెంబర్స్ ఉన్నారు. ఉన్నా వాళ్ళ నేమ్స్ నాకు ఎగ్జాక్ట్ ఇప్పుడు గుర్తు రావట్లేదు. యాక్చువల్గా ఫేస్బుక్లో ఉంటారు, ఫేస్బుక్లో ఫ్రెండ్స్ లిస్ట్లో ఉంటారు వాళ్ళందరూ. సో ఏంటి అంటే, నేను నా ఫ్రెండ్స్ ఉంటాం, శ్రావణ్ అని, రాజీవ్ అని, ఇంకొండా మన ఒక గ్యాంగ్ ఉంటుంది మాది, ఒక 5 గ్యాంగ్ ఉండేవాళ్ళం. అప్పుడు నాది డిస్కవర్ బైక్ ఉండే, 125 cc, మా ఫ్రెండ్ గ్యాంగ్కి పల్సర్ 150 ఉండే. సో మేము 2 మీద ముగ్గురు వెళ్ళేవాళ్ళం అనమాట. సో వరంగల్ నుంచి ఒక 15 డిస్టెన్స్లో ఉంటుంది వాగ్దేవి కాలేజ్. సో కాలేజ్కి వెళ్ళేవాళ్ళం. ఒకరోజు ఏమైందంటే, కాలేజీలో మామూలుగా క్లాసెస్ జరుగుతుంటే ఏంటంటే కొంతమంది మేడమ్స్ ఉంటారు కదా, లేడీ ఫ్యాకల్టీ. సో అప్పుడు ఒక 2 లేడీ ఫ్యాకల్టీ ఉండే అనమాట, షాల్ని అని ఒకరు, అండ్ ఇంకొక ఫ్యాకల్టీ ఉండే, నాకు నేమ్ గుర్తు రావట్లేదు, సిఎస్సి డిపార్ట్మెంట్. ఓకే. సో వీళ్ళిద్దరు ఏంటంటే, అంటే జనరల్గా ఏంటంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదనుకోండి ఫ్యాకల్టీకి, వాళ్ళు క్లాస్ని మేనేజ్ చేయలేరనమాట. ఓకే. సో కాలేజ్ క్లాస్ మేనేజ్ చేయలేక, సో ఎక్కువ కొంచెం బ్యాక్ సైడ్ నుంచి అరిచేవాళ్ళు అట్లా చేసేవాళ్ళం అనమాట. ఒకరోజు ఏమైందంటే, మా ఫ్రెండ్ గాడు రాజీవ్, ఎవడో హితేష్ అని ఉండే మా ఫ్రెండ్, రాజీవ్ అని ఒకడు ఉండే, శ్రవణ్ అని ఒకడు ఉండే, ఇంకా ఇర్షాద్ అలీ అని ఒకడు ఉండే. సో వీళ్ళందరూ ఏం చేస్తామంటే, మేము జనరల్గా క్లాస్ చెప్తుంటే మాట్లాడుతుంటాం, ముచ్చట పెడుతుంటాం. సో ఒకడు వచ్చేసి ఒక అమ్మాయిని కామెంట్ చేశాడు అనమాట. కామెంట్ చేశాడు ఒక అమ్మాయిని. సో కామెంట్ చేస్తే ఏమైందంటే, ఆ అమ్మాయి వాళ్ళ బ్రదర్కి చెప్పింది అనమాట, వాళ్ళ బ్రదర్కి చెప్పింది. ఓకే. సో బ్రదర్కి చెప్తే వాడు, వాళ్ళ బ్రదర్ ఏం చేశాడంటే, వాళ్ళ బ్రదర్కి మా కాలేజీలో తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట, సీనియర్స్, ఫైనల్ ఇయర్ వాళ్ళు ఉంటారు కదా. సో ఫైనల్ ఇయర్స్ అంటే ఫస్ట్ ఇయర్స్ మామూలుగా కొంచెం భయం ఉంటుంది కదా.
సో రాగింగ్ అట్లాంటి చేస్తారని చెప్పేసి వాగ్దేవిలో ఫుల్ రాగింగ్ ఉండే అప్పుడు రాగింగ్ లో ఫుల్ ఉండే ఒక ఫ్యాకల్టీ ఉండే వైస్ ప్రిన్సిపల్ అతను సో అతను చాలా స్ట్రిక్ట్ ఉండేవాడు అనమాట ఎవరైనా రాగింగ్ చేస్తూ దొరికాడంటే మాత్రం కథమే అతన్ని ఒక స్టోర్ రూమ్ ఉంటుంది కదా సో స్టోర్ రూమ్ లో లాక్ చేసేస్తారు ఆ రోజు ఈవినింగ్ 5-6 కి అట్లా వదిలేస్తారు అనమాట అది పనిష్మెంట్ అనమాట రాగింగ్ చేస్తే సీనియర్స్ కి మీరు ఎప్పుడైనా రాగింగ్ చేస్తారు మిమ్మల్ని ఎప్పుడైనా నన్నా నన్ను రాగింగ్ చేశారు అంటే క్యాజువల్ గా రాగింగ్ చేశారు రాగింగ్ అనేది కామన్ అప్పుడు అంటే ఎట్లా పిలిచి పేరు అడగడం లేదంటే అంటే అప్పుడు ఎట్లా ఉండే అంటే రాగింగ్ మరి అవుట్స్కర్ట్స్ లో ఉండే సిటీ అవుట్స్కర్ట్స్ లో సో మామూలుగా బైక్ మీద ఎక్కించుకొని తీసుకెళ్లే వాళ్ళు ఒక 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్ తీసుకెళ్లేవారు దాబా దగ్గర తీసుకెళ్లే వాళ్ళు అంటే నన్ను మా ఫ్రెండ్ గారిని ఇద్దరిని ఒకసారి దొరకబట్టారు అనమాట ఎట్లా అంటే నేను నార్మల్గా క్యాంటీన్లో కూర్చొని మన ఎగ్ పఫ్స్ మేము తింటున్నాం తింటుండే వచ్చారు సీనియర్స్ అరే రండి బండి ఎక్కండి అని చెప్పేసి అన్నారు ఇలా చూసి బండి ఎక్కాలా దేనికి అని చెప్పేసి అంటే రండ్రా అని చెప్పేసి లాక్ అని వెళ్ళారనమాట ఇద్దరిని బండి ఎక్కించుకొని తీసుకెళ్లారు ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ తీసుకెళ్ళి ఒక హోటల్లో కూర్చున్నాం సో ఇక వాళ్ళు ఇట్లా నిల్చు వాళ్ళు కూర్చున్నారు మమ్మల్ని నిల్చోమన్నారు అమ్మ నిల్చోమని రాగింగ్ స్టార్ట్ చేయమన్నారు నీకు ఇష్టమైన సాంగ్ వాడరా అని చెప్పేసి ఒక 2-3 సాంగ్స్ పాడిచ్చారు నాతో మా ఫ్రెండ్ గాని కూడా సాంగ్స్ పాడిచ్చారు సో సాంగ్స్ పాడిచ్చారు ఆ తర్వాత స్నాక్స్ అవి తీసుకున్నాం సో వాళ్ళంటే వాళ్ళు సెకండ్ ఇయర్స్ కాబట్టి కొంచెం ఫ్రెండ్లీగానే ఉన్నారు సో అంటే డ్రింక్ అలవాటు ఉన్నారా అని చెప్పేసి అడిగారు సో అంటే అలవాటు లేదు మీరు చేస్తే అవుతుంది అని చెప్పేసి అన్నారు సో ఒక రోజు వెళ్ళామన్నమాట సీనియర్స్ అందరితో వెళ్ళాం పార్టీకి సో ఇక ఒక గ్యాంగ్ ఉంటుంది కదా సీనియర్స్ లో కూడా సో ఒక గ్యాంగ్ అయితే పార్టీ లేదు గర్ల్స్ తో కాదు పార్టీకి డ్రింక్ పార్టీకి గర్ల్స్ తీసుకెళ్ళాం కదా సో అట్లా అనమాట సో వాళ్ళకి పార్టీ ఇచ్చాం సో వాళ్ళు ఫ్రెండ్స్ అయిపోయారు అండ్ ఫ్రెషర్స్ పార్టీకి కూడా నేను డ్యాన్స్ చేశాను ఫ్రెషర్స్ పార్టీకి కూడా నేను రాహుల్ అండ్ వినయ్ అని ఉంటాడు సో కొంతమంది కలిసి డ్యాన్స్ కూడా చేశాం మాయదారి మైసమ్మ అని సాంగ్ ఉంటుంది సో ఈ మాయదారి మైసమ్మ సాంగ్ చేసాం బాయ్స్ లో సాంగ్ ఉంటుంది ఒకటి నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి అనే సాంగ్ సో ఈ 2 సాంగ్స్ కి డ్యాన్స్ చేసాం అనమాట నేను కూడా చేశాను అంటే ఇక గ్రూప్ డ్యాన్స్ సో గ్రూప్ డ్యాన్స్ కాబట్టి చెల్దా అనమాట సో అట్లా అయిపోయింది అనమాట ఫస్ట్ ఇయర్ సో ఇప్పుడు చెప్పాను కదా మా ఫ్రెండ్ కూడా ఒకడు ఒక అమ్మాయిని కామెంట్ చేశారు సో వాళ్ళ బ్రదర్ వచ్చేసి ఫైనల్ ఇయర్స్ ఉంటారు కదా సో ఇక వీళ్ళందరూ వచ్చారనమాట మా కాలేజ్ క్యాంటీన్కి వచ్చారు సో వాళ్ళని పిలవని రా అంటే నన్ను మా ఫ్రెండ్ ఇర్షాద్ అలీని ఇద్దరిని తీసుకొని వెళ్ళారనమాట వాడు కామెంట్ చేశాడు యాక్చువల్గా ఏంద్రా మా అసిస్టెంట్ కామెంట్ చేస్తున్నారట ఏంటి అని చెప్పేసి అడిగారనమాట అదే లేదు నేను కాదు కామెంట్ చేసింది వేరే వాడు అని చెప్పేసి మేము చెప్పాము యాక్చువల్గా కామెంట్ చేసింది వాడు ల్యాబ్లో ఎక్కడ ఉన్నాడు అనమాట హితేష్ అని ఉంటాడు వాడు కామెంట్ చేస్తే మేము బుక్ అయిపోయాం అనమాట మేము దొరికిపోయాం వాళ్ళకి సో అంటే రెగ్యులర్ క్యాంటీన్కి వెళ్తుంటాం ఫస్ట్ ఇయర్లో నేను ఇర్షాద్ అండ్ వినయ్ ముగ్గురం వెళ్తూ ఉంటాం అన్నాడు రెగ్యులర్గా అశోక్ అని ఉంటాడు సో అశోక్ అని ఉండే నాకు ఫ్రెండ్ అతను ఒక ఎలక్ట్రిక్ కంపెనీలో చేస్తాడు మోటార్ వెహికల్ కంపెనీలో అతను ఆస్ట్రేలియాలో ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్ ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తాడు సో అది అనమాట సో మేము దొరికిపోయాము ఇక కొంచెం వాళ్ళు ర్యాష్గా మాట్లాడారు సో ఇక అంతా సీనియర్స్ ఉన్నారు అక్కడ మేమిద్దరమే జూనియర్స్ ఇక మేమిద్దరమే జూనియర్స్ ఉన్నాం ఇక కొంచెం తిట్టారు ఇట్లా అమ్మాయిలు కామెంట్ చేస్తుంది చేస్తున్నారంటే సరే మీరు ఇప్పుడు ఎట్లాను సాంగ్స్ పాడమన్నారని చెప్పేసి అన్నారు కదా సో ఇప్పుడు ఎట్లా బర్త్డే కాబట్టి మేము కూడా మిమ్మల్ని చిన్న ర్యాగింగ్ చేస్తున్నాం ఏదైనా ఒక 2 సాంగ్స్ మీకు బాగా అక్కడ అప్పుడు సిచ్యువేషన్ గుర్తెచ్చుకుని అప్పుడు ఏం పాడమన్నారో ఆ సాంగ్స్ ఒక 2 లైన్లు మిమ్మల్ని ర్యాగింగ్ చేస్తే అలా చేశారు అప్పటి రోజుల్లో గుర్తెచ్చుకునేట్టు ఈరోజు మీ బర్త్డే కాబట్టి ఇక అంటే ర్యాగింగ్ అంటే జస్ట్ ఫనీ అని అయింది సాంగ్స్ పాడిచ్చారు అంతే సాంగ్స్ ఇక్కడే పాడే అంటే మామూలుగా కొన్ని ఎక్సర్సైజ్ చేస్తాం కదా మనము ఆ ఎక్సర్సైజ్ కూడా చేయించారు కొన్ని అయితే ఒక సాంగ్ మీకు బాగా నచ్చింది ఒక సాంగ్ పాడండి బర్త్డే సందర్భంగా అంటే నాకు నచ్చిన సాంగ్ పాడతాను ఓకే డాక్టర్ ఇక ఈ మన ఈ మూవీలో ఉంటుంది సూర్య సన్ ఆఫ్ క్రిస్టియన్ మూవీలో ఉంటుంది సూర్య అండ్ సమీరా రెడ్డి ప్రపోజల్ సీన్లో సాంగ్ పాడతాడు సో ఆ సాంగ్ నేను ఇప్పుడు మీ జేబీటీవీ ప్రేక్షకులకి వినిపిస్తాను తప్పకుండా నా హృదయమంత నీవే పూజించు దేవిరావే నా హృదయమంత నీవే పూజించు దేవిరావే తలపులో ఓ సుఖం తరరరత్తరా పిలిచనే అనుక్షణం తరరరత్తరా నా హృదయమంత నీవే పూజించు దేవిరావే
నా హృదయమంత నీవే పూజించు దేవిరావే. సో ఇదే అనమాట యాక్చువల్గా ఈ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ మూవీలో ఇది జస్ట్ ఏంటి అంటే ప్రపోజల్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ లాగా ఉంటుంది. ఓకే, ఇంకొక మూవీలో ఈ ట్యూన్ యూజ్ చేశారనమాట సూర్య మూవీలో ఈ ట్యూన్ యూజ్ చేశారు. అంటే ఈ ఐడియా నేనే ఇచ్చాను అనమాట, మన ఆ మ్యూజిక్ డైరెక్టర్ నేమ్ గుర్తులేదు. సో ఆ మ్యూజిక్ డైరెక్టర్కి ఈ ఐడియా నేనే ఇచ్చాను. అయ్యా అదే బర్త్డే అయినా కూడా నేను బర్త్డే రిలేటెడ్ సాంగ్ పాడట్లేదు అనని కాదు, మళ్ళీ మీరు మళ్ళీ ఫాస్ట్గా నేను ఏం చెప్పాను, ఈరోజు బర్త్డే కాబట్టి అన్ని నిజాలు చెప్పాలి, నేనే ఇచ్చాను. నిజంగానే ఇచ్చాను కాబట్టి చెప్తున్నాను. అంటే ఇదే ట్యూన్లో వేరే సాంగ్ పాడారనమాట వేరే లిరిక్స్తో. వాళ్ళు పాడితే పాడుండొచ్చు, మీరు ఇచ్చారని చెప్పొద్దు. నేను అంటే ఐడియా ఇచ్చాను అంతే. ఏమని ఈ ట్యూన్తో వేరే సాంగ్ లిరిక్స్ రాయండి ఒక 4 మినిట్స్. అంటే ఇది సాంగ్ బాగుంది కదా ట్యూన్, సో ఏదైతే నేను ఇప్పుడు సాంగ్ పాడానో ఆ ట్యూన్ బాగుంది అని చెప్పేసి ఒక సాంగ్ పెట్టారనమాట. నాకు సూర్య పరిచయం అనమాట, హీరో సూర్య బాగా క్లోజ్ నాకు. ఎంత నా ఇంటికి ఒక 3 టైమ్స్ వచ్చాడు హీరో సూర్య. మీ ఇంటికి? అయ్యా హీరో సూర్య నా ఇంటికి 3 టైమ్స్ వచ్చారు. అండ్ నాకు మంచి పరిచయం ఉందన్నమాట సూర్య గారితో. ఓకే, మరి ఎందుకు మీరు సూర్య గారి మూవీలో ఒక రోల్ తీసుకురాపోయారు, తీసుకోలేకపోయారు మీరు? యా నాకు వచ్చింది మన అదేంటది వాళ్ళది. ఏ మూవీ? కోలీవుడ్ వాళ్ళది, తమిళ్. తమిళ్ తమిళ్ ఇండస్ట్రీలో నాకు మూవీ ఆఫర్ వచ్చింది ఒకటి, వెళ్ళలేదా? ఇక్కడ నేను అంత మనకు తమిళ్ లాంగ్వేజ్ కష్టం కదా, సో అందుకని చెప్పేసి నాకు వెళ్ళలేదు. అంటే నాకు సూర్య గారు ఆఫర్ చేశారు తమిళ్ ఇండస్ట్రీలో, అంటే నాకు ఇన్విటేషన్ పంపించారు అఫీషియల్గా. నాకు అఫీషియల్గా ఇన్విటేషన్ వచ్చింది నాకు, తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చింది, కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చింది అఫీషియల్గా. సో అది అనమాట, అంటే ఎక్కువ టాలీవుడ్లో నెపోటిజం అనేది చాలా ఉంటుంది, ఈ కన్నడలో తక్కువ ఉంటుంది, మన దీంట్లో కూడా ఏం తమిళ్లో తమిళ ఇండస్ట్రీలో కూడా చాలా తక్కువ ఉంటుంది నెపోటిజం అనేది. సో వాళ్ళు మంచిగా టాలెంట్ని ఎంకరేజ్ చేస్తారనమాట. ఈవెన్ నాకు కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో మన వన్ ఆఫ్ ది టాప్ హీరో పునీత్ రాజ్ కుమార్ గారు, సో పునీత్ రాజ్ కుమార్ గారితో కూడా పరిచయం ఉందన్నమాట. అండ్ ఇంకొక హీరోతో కూడా పరిచయం ఉందని చెప్తున్నారు. పుని ఈ బర్త్డే రోజైనా సరే మాకు ఎట్లా ప్రూవ్ చేస్తారు చెప్పండి ఒకసారి. ప్రూవ్ చేయడం అంటే కష్టంలే కానీ ఎందుకు అంటే నేను ఒకసారి బెంగళూరు వెళ్ళినప్పుడు ఇంకొక హీరో అంటే యష్, హీరో యష్ కూడా నాకు పరిచయం అనమాట. సో అతను కూడా కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చారు టాలీవుడ్ కి. సో అంటే అక్కడ కన్నడలో మంచి నేమ్ ఉంది యష్ కి. ఇక్కడ వచ్చేసి కేజీఎఫ్ ఫస్ట్ మూవీ, సో ఎప్పుడైతే కేజీఎఫ్ మూవీ స్టార్ట్ అయిందో నాకు పరిచయం ఉండే అనమాట. సో కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా నాకు మంచి పరిచయం, నేను కేజీఎఫ్ షూటింగ్కి వెళ్ళాను అనమాట. ప్రశాంత్ నీల్ ఎక్కడ జరిగిందండి? కొన్ని ఇక్కడ జరిగాయి, హైదరాబాద్ లో సీన్స్ జరిగాయి, కొన్ని ఇక్కడ జరిగాయి, మళ్ళీ ఇంకొకటి బెంగళూరులో. చెప్తున్నా ప్రతి దానికి వెళ్తారు, ప్రతిది సజెషన్ ఇస్తారు, ప్రతి ఒక్కరికి మీరు మాట్లాడతారు, ఓకే, ఎందుకు ఏ సినిమాలో ఉండట్లేదు? ఎందుకు చేసిన మీతో చేసిన 2 రోజులకి వచ్చినట్టుగా మళ్ళీ అడుగుతున్నా, ఈ రోజు ఎందుకు అడుగుతున్నా అంటే ఎక్స్పెషల్లీ ఈ రోజు నిజం చెప్తారేమో. అంటే యాక్చువల్గా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి మనకు. ఎప్పుడంటే యాక్చువల్గా నేను ప్రీవియస్గా నీతో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చెప్పలేదు ఒకటి, యాక్చువల్గా నేను బాహుబలి 1 మూవీలో యాక్ట్ చేశాను అనమాట. బాహుబలి 1 మూవీలో యాక్ట్ చేశాను. ఓకే, సో అక్కడ ఏమైందంటే ఇష్యూ, టెక్నికల్ ఇష్యూ ఒకటి వచ్చింది అనమాట. సో నేను ఒక 5 మినిట్స్ సీన్ చేశాను. సో ఆ సీన్ ఎందుకు పెట్టలేదు అంటే మూవీలో అప్పుడు నేను ఒక కేసులో బెయిల్ మీద ఉండే అనమాట. సో బెయిల్ మీద ఉన్నప్పుడు ఏంటంటే లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట, మూవీ రిలీజ్ అవ్వనివ్వరు ఏదైతే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో. సో ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు కదా, సో డిస్ట్రిబ్యూటర్స్ మామూలుగా థియేటర్లో రిలీజ్ చేయాలి అంటే సో అండ్ సో పర్సన్ మీద సో అండ్ సో కేసెస్ ఉన్నాయి, బెయిల్ మీద ఉన్నాడని చెప్పేసి రిలీజ్ అవ్వనివ్వరు. సో అందువల్ల నా వీడియో డిలీట్ చేశారనమాట. కానీ ఒక విషయం చెప్తాను మీకు, మీరు బాహుబలిలో చాలా మంది పెద్ద హీరోలు ఉన్నారు, రాణాగారు కానివచ్చు, కానివచ్చు, రాజమౌళి, వీళ్ళందరూ ఉన్నప్పుడు మీరు నాకు తెలిసి మీకు ఎక్కడో ఒక 2 మినిట్స్ లేదంటే మాక్సిమం 30 సెకండ్స్ 1 మినిట్ ఇచ్చుంటారు క్యారెక్టర్ ఒక రోల్, అవునా కదా? అది ఎప్పుడు అఫీషియల్ గా బయటకు వస్తుంది మీరు ఉన్నారని? అంటే మీరు నా వీడియో చూడాలి, లాజిక్ మాట్లాడదాం, ఎప్పుడు బయటకు వస్తుంది అది వచ్చేసిన తర్వాత తెలుస్తుంది. అఫీషియల్ గా రాదు బయటికి, ఎందుకు రాదంటే అది అఫీషియల్ గా రిలీజ్ చేయలేరు ఇప్పుడు. ఇప్పుడు కాదు, సినిమా షూట్ అయిన తర్వాత, షూట్ జరుగుతున్నప్పుడు అయితే పోలీసులకు తెలియదు కదా మీరు యాక్ట్ చేస్తున్నారు, బయటకి అసలు ఇది ఏ మూవీ కూడా ఏం జరుగుతున్నది, షూటింగ్ జరుగుతున్నప్పుడు తెలియదు. జస్ట్ ప్రాక్టికల్ గా పైన మనం వెళ్ళి చూస్తే కానీ తెలియదు మీరు ఉన్నట్టు. మరి మీకు ఎలా మీరు ఇది కట్ చేశారంటారు?
అంటే ఇప్పుడు మీరు చెప్తున్న ఫేకే కదా? లేదు, ఇప్పుడు బాహుబలి అనేది చాలా పెద్ద ప్రాజెక్ట్. అది సో అది అంత పెద్ద ప్రాజెక్ట్ లో మీరు ఒక చిన్న సీన్ ని మీ పర్టిక్యులర్ గా మీరు మీ మీద కేసు ఉందని అట్లా అది చేస్తారు? యా, అంటే ఇప్పుడు ఫైనల్ ఫైనల్ కట్ అనేది ఒకటి ఉంటుంది. ఫైనల్ కట్ ఎడిటింగ్ చేసేటప్పుడు సో వాళ్ళు ఎవ్రీ ఆర్టిస్ట్ ని చెక్ చేసుకుంటారు అన్నమాట. సో అంటే ఎటువంటి కేసెస్ లేవు కదా. చెప్పండి, అది ఒకటి సీక్రెట్ సీక్రెట్ రివీలింగ్ ఉంటుంది అనమాట. సో ఆ సీన్ నేను ఒక్కనే. సో నేను అండ్ రక్షక భటులు ఉంటారు కదా, సో వాళ్ళతో పాటు ఒక సీన్ చేశాను అనమాట. అదేంటి అంటే ఆ సీక్రెట్ ఎలా ఉంటుంది అంటే మన బాహుబలి 1 బాహుబలి 2 లింక్ అప్ అయ్యేలా ఉంటుంది. అంటే ఇక ఉంటాయి చెప్తున్నా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల. ఆ రోల్ మీరు చేసిన రోల్ ఇప్పుడు ఎవరు చేశారు? లేదు, ఆ సీన్ మొత్తానికి తీసేశారు. ఆ సీన్ పెట్టలేదు. గ్రేట్. సో అట్లా జరిగింది అనమాట. అండ్ యాక్చువల్ గా నాకు ఆఫర్ ఎలా వచ్చింది అంటే నేను బాహుబలికి ఆడిషన్ అటెండ్ అయ్యాను, ఆడిషన్ ఇచ్చాను. నాకు రాజమౌళితో ముందే పరిచయాలు ఉన్నాయన్నమాట. నేను రాజమౌళితో 2 ప్రాజెక్ట్స్కి వర్క్ చేశాను ఇదివరకే. సో యాక్చువల్గా రాజమౌళి గారు డైరెక్టర్ కే రాఘవేంద్ర బర్త్డే రోజైనా మంచిగా చెప్తారంటే మీరు బర్త్డే అది చెప్తున్నాను. రాఘవేంద్ర రావు దగ్గర అసిస్టెంట్ గా చేశాడు. మీరు కూర్చోబెట్టి చెప్పిస్తున్నాం అనుకోండి, మీరు మంచిగా చెప్తున్నారని చెప్పేసి నేను నిలబెట్టి చెప్పిస్తున్నాను. అయినా సరే మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తున్నారు బర్త్డే రోజు కూడా. లేదు, సేమ్ నేను చెప్పినవన్నీ నిజాలే. సో ఇట్లా జరిగింది అనమాట, సమ్ టెక్నికల్ ఇష్యూ, అందువల్ల నాది వీడియో పెట్టలేదు. మనం చాలాసేపటి నుంచి నించుని ఉన్నారు, హీరో గారి నుంచి మాట్లాడుతున్నాం మనం. కూర్చున్నాం, కూర్చునే ముందు ఫైనల్ గా ఒక చిన్న పాట పాడుతూ ఒక స్టెప్ చాలా మంది కామెంట్స్ లో అడుగుతున్నారు, సుజిత్ గా డాన్స్ చేయట్లేదు. డాన్స్ అంటే ఏమొద్దు, జస్ట్ క్యాజువల్ మీరు పాడుతూ ఒక చిన్న మూమెంట్. స్టెప్స్ వద్దులేండి, స్టెప్స్ అంటే కష్టంలే కానీ చిన్న మూమెంట్ ఏమంటే బాడీ. ఒక సాంగ్ పాడమంటే సాంగ్ పాడతాను. సరే, సాంగ్ పాడండి మంచిగా. నేను ఎక్కువ మెలోడీస్ నేను పాడుతూ ఉంటాను. సో నీకోసం మూవీలో సాంగ్ పాడతాను రవితేజ. సో అంటే రవితేజ నాకు మంచి ఫ్రెండ్, రవితేజ సాంగ్ పాడతాను. నీకోసం 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 లలల నీకోసం, ఎప్పుడు లేని ఆలోచనలే ఇప్పుడే ఎందుకు కలిగేను నాలో. నీకోసం నీకోసం ఓకే, లిరిక్స్ గుర్తురావట్లేదు. లిరిక్స్ చూస్తే అయితే పాడతాను నేను, కంప్లీట్ సాంగ్ అయినా పాడతాను. ఒకటే ఒక సరే, ఇప్పటి వరకు హీరోని నిలబెట్టి అంటే ఎందుకు నిలిచోబెట్టి మాట్లాడిపించామంటే కూర్చొని చెప్తుంటే ఆయన చాలా విషయాలు చెప్తూనే ఉంటాడు అట్లా. అయితే ఈ బర్త్డే రోజైన కొన్ని విషయాలని నిజాలు చెప్తారేమో కొంతమంది, చాలామంది మూవీస్లో నేను ఉన్నాను నేను చేశాను అని రెండు మనం చేసిన రెండు ఇంటర్వ్యూస్లో కూడా అట్లానే చెప్పారు. అయితే ఇప్పుడు కొద్దిసేపు నిలబెట్టి చెప్తే ఏమన్నా చేంజ్ అవుతాయేమో అనుకున్నాం, కానీ మనం చేంజ్ అవుతున్నాం కానీ ఆయనలో మాత్రం ఏ మార్పు రావట్లేదు. కాబట్టి మళ్ళీ మనం పొజిషన్కి వెళ్ళిపోయి మంచిగా కూర్చుని మాట్లాడుకుందాం.